టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి అన్న వచ్చినాడు. ప్లీజ్ వెల్కమ్ అన్న. తెలంగాణ ఒరిజినల్ ఉద్యమకారుడు, పార్లమెంట్ లో బిల్ పెట్టే సమయంలో విరోచితంగా పోరాడినటువంటి మహానాయకుల్లో మధు యాష్కి అన్న ఒకరు. అన్న ప్లీజ్ వెల్కమ్. మీరు మార్నింగ్ న్యూస్ కి ఫస్ట్ టైం, నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా, బహుశా మీరు దొరకాలంటే రాహుల్ గాంధీ గారు ఇండియాలో ఉండాలి, అదన్నా జరగాలి. లేకపోతే ఎందుకంటే మీరు రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ఉందంటే ఖచ్చితంగా మధు యాష్కి గౌడ్ కూడా ఆయనతో పాటు ఉండాల్సిందే. అది మరి ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి వస్తుంది. వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తెలంగాణ, అంటే మీరు ఊహించిన తెలంగాణ కాదు, మనం చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం రావడానికి కారకులైనటువంటి వాళ్ళలో ప్రధానంగా మీరు ఒకరు. మీరు పార్లమెంట్లో చేసినటువంటి పోరాటం, ఆ రోజు మీరు పడ్డ కష్టం, మీరు కానీ రాజయ్య గారు కానీ వివేక్ గారు కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కానీ, ఒక్కసారి మిమ్మల్ని మీరు గతాన్ని ఒకసారి అద్దంలో చూసుకుర్రా, మేమేం చేసినాం అనేది. ఇప్పుడు అప్పుడు రాజకీయ భవిష్యత్ కొరకు కాకుండా రాష్ట్ర ఏర్పాటు కొరకే నవ్వార్ నెవర్ అనే క్విట్ ఇండియా మూమెంట్ లాగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు రాకపోతే తెలంగాణ ఎప్పుడు రాదని 2013లో చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్ళి కలిసి వచ్చి తెలంగాణ ఇప్పుడు రాదు ఎన్నికల తర్వాత ఎన్నికలు ముఖ్యమని చెప్పి అన్నాడు. తెలంగాణ ముఖ్యం కాదు, 100 సీట్లు 15 MP సీట్లు ముఖ్యమని చెప్పని ప్రకటన చేసినాడు ఆర్మూర్లో. అప్పుడు ఆయనకు చెప్పింది ఏంటంటే, నీకు మేబీ రాజకీయం అయిండొచ్చు, తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యం, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు రాదు అన్నప్పుడు కేశవరావు గారి ఇంట్లో తెలంగాణ సంబంధించిన ఎంపీలు అందరం తోటి ప్రమాణం చేయించిన జీవితకాలం ఎంపీలో ఉండము, ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసినా గుర్తుంటుంది, తెలంగాణ ఇప్పుడు రాకపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు రాదు. చంద్రశేఖరరావు ఉద్యమం పేరులో దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అధికారం కొరకు. అతని లక్ష్యం 2014లో 100 సీట్లు ఎమ్మెల్యే 15 MP గెలవాలనుకుంటున్నాడు. మనం మాత్రం ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఎప్పుడు ఇంకా తెలంగాణ రాదు కాబట్టి ప్రమాణం చేయించామని చెప్పి ఇంక్లూడింగ్ సుఖేందర్ రెడ్డితో నేను చేయించడం జరిగింది. పిల్లలపైన ప్రమాణం చేపించి మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదు, మన రాజకీయం రేపటి ఎన్నికల గురించి ఆలోచించొద్దు, రేపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆలోచించాలని చెప్పిన తెలంగాణకే ప్రాణాలర్పించిన బిడ్డలని చూస్తుంటే ఆ పేపర్ కటింగ్ తీసుకెళ్లి సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆమె కంట తడిపెట్టుకుంది. ఒక తల్లిగా అంటే మనం హామీ ఇచ్చినాం రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతుంటే బిడ్డలు చనిపోతారనే ఒక బాధ ఆమె ముఖంలో కనపడేది. రాష్ట్ర ఏర్పాటు కొరకు చంద్రశేఖరరావు లోక్సభలో బిల్లు పాస్ అయినాక దండం పెట్టి కాలు మొక్కొస్తుంటే కూడా కలవలే, చంద్రశేఖరరావుకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే రాష్ట్ర ఏర్పాటు వరకు. ఆమె ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు కొరకు చేస్తుందనే అవకాశం కూడా ఆలోచించడానికి ఇవ్వలేదు. రాష్ట్ర ఏర్పాటు రాజకీయ కొరకు కాకుండా ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి కొరకు ఇంకొక ప్రాణం కూడా పోదనే ఉద్దేశంతో చేయడం జరిగింది. 2009లో నవీన్ ఆ రోజు రాత్రి ఆమె జన్మదినం రోజు పొలిటికల్ అఫేర్స్ కమిటీ, క్యాబినెట్ కమిటీ పొలిటికల్ అఫేర్స్ మీటింగ్ జరుగుతూ ఉండే, దాంట్లో హోంమంత్రిగా ఉన్న అప్పుడు చిదంబరం రిపోర్ట్ ఏంటంటే అప్పటికి 27 మంది యువకులు చనిపోయినారు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా డిసెంబర్ 10th రోజు అసెంబ్లీ ముట్టడిస్తామన్నారు, ఎంతమంది చనిపోతారో తెలియదని చెప్పినప్పుడు రాత్రి 10:30 ఆ రోజు ప్రకటన రావడం జరిగింది. ఇదే చంద్రశేఖరరావు కుటుంబం బిడ్డ కొడుకు నా దగ్గరికి వచ్చి వాళ్ళ మేనమామను పంపించి తెలంగాణ రాష్ట్రం అవసరం లే కానీ ప్రకటన చేస్తే చాలు మయ హాస్పిటల్ కింద మీద ఉండడం అని చెప్పి చెప్పినారు. మీతోటే చెప్పించారా? నాతోటే ప్రకటన కొరకు అభ్యర్థానికి వచ్చినారు. అహ్మద్ పటేల్ గారికి రిక్వెస్ట్ పంపించారు వీళ్ళు కేశవరావు తోటి గిట, రాష్ట్ర అవసరం లే కానీ ప్రకటన చేస్తే చాలు అని చెప్పారు. కానీ సోనియా గాంధీ గారు రాష్ట్ర ఏర్పాటుకు ఒక ప్రాతిపదికన, ఎందుకంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రాంత ఎంపీల మద్దతుతో కొనసాగుతాం, అందుకే అప్పుడు సాగదీసేది 2014 ఎన్నికల అంటే పార్లమెంట్ సభ ముగిసే వరకు తీసుకురావాల్సి వచ్చింది. రాజ్యసభలో బిల్లు పాస్ అయినాకనే చంద్రశేఖర కుటుంబానికి అపాయింట్మెంట్ ఇచ్చింది. సో రాష్ట్ర ఏర్పాటు ఒక చిన్న మాట చెప్పాలంటే అంటే 60 ఏళ్ళ ఆకాంక్షని నెరవేర్చడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికలప్పుడు ప్రజల సభల మీటింగ్ కూడా సోనియా గాంధీ చెప్పింది, ఇదే చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు కలిసి పార్టీ అప్పుడు అలయన్స్ పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి ఉంటే ఎందుకు చేయాలని చెప్పి ప్రశ్నించింది. బీజేపీ క్యూ నాయకర్ అని చెప్పింది, జబ్ దుబారా సత్తా మే ఆయంగే జల్దీ సే జల్దీ తెలంగాణ బనాయంగే అని చెప్పింది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము పనిచేసింది. నేను సందీప్ దీక్షిత్ సోనియా గాంధీ గారిని 10 డిసెంబర్ పార్లమెంట్లో కలిసినప్పుడు ఆమె అన్నది, మేము సందీప్ దీక్షిత్ అన్నాడు
बहुत अच्छा निर्णय है जो कल तेलंगाना का प्रकटन अन्नप्पुडु हम कितने दिन हम रोक सकते हैं, ये तो बनना ही है अनि रायल तेलंगाना जो प्रतिपादन तीसुकोस्ते कूडा कोट्टिपडेसिंदि हैदराबाद नगर आदायान्नि तेलंगाणको एक परिमितं चेस्तुन्न निर्णयं तीसुकुन्नदि इदे वेंकय्य नायडु अरुण जेट्ली राज्यसभलो ఒక రోజు ఇబ్బంది పెట్టినప్పుడు ఆమె ఇది వెంకయ్య నాయుడు ఇంటర్వ్యూలు చెప్పినాడు సోనియా గాంధీ గారు మధ్యన కలిసి క్యూం విరోధ కర్రే అంటే ఆమె మేడం మన ఆంధ్ర అన్యాయ హోజాయగా అన్నప్పుడు స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ స్టేటస్ కింద ప్రధానమంత్రితో ప్రకటన చేస్తానని చెప్పింది అప్పుడే మన్మోహన్ సింగ్ గారు వెళ్ళి రాజ్యసభలో ప్రకటన చేసినాడు సో ఇవన్నీ కూడా ఎందుకు జరిగింది అంటే ప్రజా ఉద్యమంగా మారిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈయన చంద్రశేఖర్ ఒక్కడానితో కాదు సో మీరు నేను ప్రతికరణ కూడా దీంట్లో పోరాటం చేసినాం మేము రాజకీయ కొరకు ఆలోచించలే మిగతా వాళ్ళగా చేసిన రాజకీయం కొరుకుంటే ఎంపీ అవుతుంటే మేము ఒక తెలంగాణ రాష్ట్రం రాకపోయేది ఇదే చంద్రశేఖర్ రావు చెట్ల సంతోషం పేరు చెప్తా ఉంటా చెట్ల పేరు అమ్ముకొని ఇప్పుడు సంతోషరావు హ్యాపీ రావు ఫోన్ చేస్తా ఉండేది అన్నా సార్ మాట్లాడతాడట అని ఫోన్ ఇచ్చాడు నేను రోజు వాళ్ళ ఇంటికి ఒక రోజు కూడా పోలే ఏమైతుందమ్మా సోనియా గాంధీ ఏమంటుంది రాహుల్ గాంధీ ఏమంటున్నాడు రాహుల్ గాంధీతో విదేశ పర్యటనకి వెళ్తే కూడా పార్లమెంట్ సమావేశాలు దాని కొరకు నేను ఒకటొక అంశం పైన మాట్లాడేది తెలంగాణ అంశం పైనే జపాన్ కి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్ర ఏర్పాటు ఎంత ముఖ్యమని చెప్పి చేయడం జరిగింది ఇతను చంద్రశేఖర్ రోజు ఫోన్ చేసి రాష్ట్రపతి ప్రసంగం అడ్డుకోవాలమ్మా లేకపోతే ఎట్లయితే అన్నప్పుడు మేము పొన్నం ప్రభాకర్ మిగతా అందరం ఎంపీలందరం కలిసి పోస్టులు తయారు చేసుకుని జేబులలో పెట్టుకుని రాష్ట్ర పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారి అధికార పార్టీ సభ్యులు వెనక చూస్తే ఎక్కడ కనపడలే మనోడు కేసీఆర్ లేడు రాత్రి ఫోన్ చేసి మనందరం రావాలి మనం ఫోన్ చేయాలా ఎన్నికలైన కూర్చుందాం అని చెప్పి మాట్లాడు మాతో పార్లమెంట్కి రాలే మేమంతా తయారై ఉన్నాం అధికార పార్టీ లేచి ఎంపీలను లేచి చేస్తుంటే అద్వానీ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ పార్లమెంట్ ఇన్ హిస్టరీ అన్నాడు ఆ తర్వాతనే సోనియా గాంధీ గారు మేము ఇస్తానన్నప్పుడు ఎందుకు ఇచ్చేస్తారని చెప్పి మన అధికార పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది చంద్రశేఖర్ రావు పత్తా లేడు అసలు కేసీఆర్ తన తన రాజకీయ చరిత్రలో పార్లమెంట్ రాజకీయ చరిత్రలో ఏ రోజున సస్పెండ్ అయ్యిందా ఎప్పుడు గాన అతను రాజీనామా అది సరిపోదు ఆయన పోరాట పటిమే పాయ ఆయన రాజీనామా పత్రాన్ని కూడా మీరు నవీన్ చూస్తే కండిషనల్ రిజిగ్నేషన్ ఇచ్చినట్టు అంటే ఎట్లా అది అంటే రిజైన్ చేసేటప్పుడు అన్కండిషనల్ గా చేయాలి అవును దాంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకపోతే రాజీనామా చేస్తానని చెప్పినాడు అంటే కండిషనల్ చేస్తే రాజీనామా చేసినట్టు కాదు అది అంతే సో ఇతను ఏ రోజు వచ్చి పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఇండియన్ డెమోక్రసీలో రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటరీ సిస్టమ్ లో పార్లమెంట్ బిల్లు ద్వారా ఏర్పాటైంది వీళ్ళని కొన్న ఎంపీలతో ఎక్కడికి వెళ్ళి ఏర్పాటైంది ఈయనకున్న ఎంతమంది ఈయనకు ఇప్పుడు రాజ్యసభలో ఎంతమంది ఉండే సో కాంగ్రెస్ ఇతను సాక్షాత్తు పార్లమెంట్ అసెంబ్లీ సాక్షికి చెప్పినాడు కదా సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మరి ఇప్పుడు ఏమంటున్నాడంటే నేనే తెచ్చిన తెలంగాణ అని చెప్పి చెప్తా ఉన్నాడు భట్టబాజీ మాటలు బయరూపులో వేషాలు అసలు నిజంగా ఈయన యొక్క నిజ స్వరూపం తెలవాలంటే నవి నువ్వు అప్పుడు తీసుకొచ్చిన బాతాల పోషెట్ అనేది తెలంగాణ ప్రజలకు చూపించాలి అసలు ఆయన రంగు గుర్తుపట్టింది నువ్వు మొదటగా మందకృష్ణ మాది కూడా ఒకసారి నాకు చూపించినాడు ఆయన కాలిగినప్పుడు కలిస్తే ఆయన రాష్ట్ర ఆంధ్ర ఆర్టికల్ చూపించినాడు తెలంగాణ రాష్ట్రం అంటే ఏర్పాటు జరిగితే తెలంగాణ దురల రాజ్యం వస్తుందని చెప్పాను కానీ నేను నమ్మింది ఏంటంటే సమైక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 85% ఉన్నారు నేను వీరప్ప మొయిలి గారు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దానికి ఆయన చైర్మన్ ఉన్నప్పుడు ఆయనకు రిపోర్ట్ ఇచ్చడం జరిగింది కొండలక్ష్మణ్ బాపూజీతో కలుపుకొని మిగతా ప్రొఫెసర్స్ని మురళీ మనోహర్ని వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళడం జరిగింది ఆయనకు రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరతరాలుగా అనగారు ఎస్సీ బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ ఎస్సీ డివిజన్ కూడా మాలమాదిగా ఉంది కదా కేటగరైజేషన్ ఆ సమస్య కూడా తీరిపోతుంది తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రలో మాలలు ఎక్కువ ఉన్నారు అది కూడా తీరిపోతుంది రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఈ వర్గాలకు న్యాయం చేకూరుతుందని చెప్పి నమ్మిన సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు అది నమ్మినారు విశ్వసించినారు ఈ రాష్ట్రంలో అగ్రకులాలైన కమ్మారెడ్లతోనే ఆధిపత్యం చెలాయిస్తున్నారు అత్యధిక శాతం ఉన్న ఈ వర్గాలకు న్యాయం చేకూరుతుందని చెప్పి నమ్మినారు రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఈ కులాలకు కూడా న్యాయం చేకూరుతుందని నమ్మినారు ఆయన అప్పుడు వీరప్ప మొయిలి గారు రిపోర్ట్ 33 పేజ్ రిపోర్ట్ తయారు చేస్తున్నాడు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉన్నప్పుడు ఎందుకు రాష్ట్ర ఏర్పాటు జరగాలి ఈ రాష్ట్ర ఏర్పాటు జరిగితే రాష్ట్ర రాజకీయం కొర కాకుండా ఈ తెలంగాణ ఉన్న అత్యధిక వర్గాలకు న్యాయం చేకూరుతున్నాడు నక్సలిజం ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ ప్రాంతానికి అత్యధిక వర్గాలకు న్యాయం చేకూరుతుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది భావించారు ఈవెన్ మీరు కూడా అదే చెప్పారు సోనియా గాంధీ గారికి మన్మోహన్ సింగ్ గారికి ఇవాళ రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు అయిపోయింది 9 సంవత్సరాల ఏలుబడి కూడా జరిగిపోయింది
ఈ అట్టడుగు వర్గాలకు ఎంతవరకు న్యాయం జరిగిందని మీరు భావిస్తారు? పూర్తి అన్యాయం జరిగింది. మీరు మొదట్లోనే అడుగుతూ అన్నారు, మీకు ఇట్లా ఏమనిపిస్తుంది, మీరు కోరుకున్న తెలంగాణ వచ్చిందని అంటే బాధేస్తుంటుంది. రాష్ట్ర ఏర్పాటు జరిగినది జరిగినాక ఇంకొక అగ్రకులం వచ్చి ఆధిపత్యం చెలాయిస్తున్నది. ఏ వర్గాలకు వ్యతిరేకంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు పోరాటం చేసినారో, ఏ దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా మన తెలంగాణ ప్రాంతం తలడిల్లిందో, ఏ బిడ్డలైతే తమ ప్రాణాలు అర్పించారో, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, మన వర్గాలకు సంబంధించిన ఎంతోమంది ప్రతిభావంత యువకులు ప్రాణాలు అర్పించారు, బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ వాళ్ళ తిరిగి అదే 1970 యొక్క పరిస్థితి నెలకొన్నది. ఏ వర్గాలకు వ్యతిరేకంగా అయితే పోరాడి భూములు సాధించుకున్నారో, ఇవాళ హైదరాబాద్కు వచ్చి కుక్కటి పిల్లలు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన రూపాయి ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు కోట్లకు పెరిగింది. ఏ పొలాలు అయితే సాగు చేస్తూ కాపాడిరో, మళ్ళీ ధరణి చట్టంతో వాళ్ళ చేతిలోకి వచ్చేసినాయి. పోలీస్ వ్యవస్థను పెట్టేసుకొని మొత్తం ఆక్రమించారు. ఆక్రమించేసినాయి.